కళ్లలో కార్యదీక్ష గుట్టిపడే అరుదైన వ్యక్తులలో శ్రీ బోరుగంటి వెంకటరమణయ్య ఒకరు. ఊవెత్తున సాగిన స్వతంత్ర సమరంలో తన వంతు ధర్మాన్ని నిర్వహించి ఉడతా భక్తితో దేశ సేవ చేసిన సామాన్యులలో మార్కాపురం నివాసి శ్రీ ఓవి రమణయ్య. శ్రీ రమణయ్య నిస్వార్థ ప్రజాసేవకుడు, త్యాగశీలి, సహృదయుడు. ఎదుటివారిని వాక్చాతుర్యంతో తన వైపుకు సూదంటు రాయవలే ఆకర్షించగల నేర్పరి. అప్పటి కాంగ్రెస్ సంస్థలోను, సహకారోద్యమంలోను, అప్పటి కర్నూలు జిల్లాలో వివిధ పదవులు పొందారు. తాను పదవి కోసం కాక పదవి తన కోసం ఎదురు చూచిన గనుడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు విద్యార్థి దశలోనే విదేశీ వస్త్ర బహిష్కరణ, పికెటింగ్ లో పాల్గొనుట మొదలైన ఉద్యమాలలో ఉవ్వెళ్ళూరుతున్న ఉత్సాహంతో స్వతంత్ర సమరంలో దూకిన ప్రజ్ఞాశాలి. నా జీవితంలో రెండు రకాలైన పేరు నాకు వచ్చింది. ఒకటి అవధాన రంగంలో, రెండవది జర్నలిజంలో. ఈ రెండు రంగాల్లో నాకు మూల పురుషుడు, నాకు గురువు ఎవరంటే ఓవి రమణయ్య గారే. స్వరాజ్య సముపార్జనలో రాజకీయ పాఠశాలలో పాల్గొని స్వర్గీయ అయ్యరదేవర కాళేశ్వరరావు, దేశభక్త కొండా వెంకటప్పయ్య ప్రభుత్వలను అనుసరించారు. స్వాతంత్రోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. స్వాతంత్ర సముపార్జనకు ముందు నుండే వీరు పత్రికా రచన వ్యాసంగం చేపట్టారు. 15 సంవత్సరాల పాటు మార్కాపురం తాలూకా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పలుమార్లు ఎన్నికై పార్టీ అభివృద్ధికి కృషి చేసి జిల్లా, రాష్ట్ర నాయకుల మన్ననలు పొందారు. జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యునిగాను, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగాను 6 సంవత్సరాలు పనిచేశారు. వివిధ కార్యక్రమాల్లో ప్రాథమిక కార్యకర్తగా పాల్గొన్నారు. ఒకే ఒక్క రోజు విమానాశ్రయంలో పనిచేసి రాజీనామా చేశారు. మృతి చెందే వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానే పనిచేశారు. చివరి వరకు ఖద్దరు టోపీ మరియు ఖద్దరు దుస్తులు ధరించిన మహోన్నత వ్యక్తి, తొలి వ్యక్తి. శ్రీ ఓవి రమణయ్య గారు అనేక ప్రజోపయోగ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వాటిలో మార్కాపురం ఉన్నత పాఠశాలను, హయ్యర్ సెకండరీ పాఠశాలను, బాలికోన్నత పాఠశాలను ప్రారంభించుటకు ముఖ్య కారకులు. ఆయన ఒక పుస్తకాల షాపు నడిపేవారు. అంటే నడిచే సరస్వతి కరుణ, ఆయన వల్ల సరస్వతి కరుణ ఎంతో మందికి లభించింది. ఆయన టెక్స్ట్ బుక్స్ అమ్మేవారు, నోట్బుక్లు అమ్మేవారు, పెన్నులు అమ్మేవాళ్ళు, సరస్వతి స్వరూపాలన్నీ కూడా అక్కడ తీసుకుని వెళ్లేవాళ్ళు. మార్కాపురం పట్టణంలో సహకార గృహ నిర్మాణ సంఘం స్థాపించి అధ్యక్షునిగా 11 సంవత్సరాలు పనిచేశారు. విశాల నిర్మితమైన జవహర్ నగర్ కాలనీ వీరు చేసిన సహకారోద్యమ సేవకు నిదర్శనంగా చిరస్థాయిగా నిలిచిపోయింది. శ్రీ రమణయ్య గారు మార్కాపురం పాల సరఫరా సంఘం అధ్యక్షునిగా కొంతకాలం పనిచేశారు. తర్లుపాడు రోడ్డు ప్రక్కన నిర్మింపబడిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ నగర్ స్థాపించుటలో ప్రముఖ పాత్ర వహించారు. ఆంధ్రప్రదేశ్ చిన్న పరిశ్రమల సలహా సంఘ సభ్యునిగా, సాంఘిక సంక్షేమ సభ్యునిగా వీరి కృషి మరుగురానిది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల మల్లికార్జున స్వామి దేవాలయ జీర్ణోద్ధరణకు, దేవాలయ అభివృద్ధికి శ్రీ రమణయ్య గారు తోడ్పడ్డారు. వీరు 3 పర్యాయములు ధర్మకర్తృత్వ సంఘంలో సభ్యునిగా ప్రభుత్వంచే నియమింపబడ్డారు. కళా ప్రపూర్ణ కవి చంద్రోదయ, పైడి లక్ష్మయ్య గారు అధ్యక్షులుగా ఉన్న ధర్మకర్తృత్వ సంఘంలో ఉన్న శ్రీ రమణయ్య గారు దేవాలయ నిర్వహణకు అనేక నూతన పోకడలు తీసుకొచ్చారు. శ్రీశైల మహాక్షేత్రం గురించి యాత్రికులకు, ప్రజలకు అనేక విధాలుగా సహాయపడే గ్రంథాలు రచించారు. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు కొన్ని సాహిత్య కార్యక్రమాలు ఏర్పాటు చేసేవాడిని. మొట్టమొదటిసారి సాహిత్య కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు నేను ఓవి రమణయ్య గారిని కలుద్దామని అనిపించింది నాకు. ఎందుకు అనిపించిందంటే ఆ రోజుల్లో తెలుగు పత్రికలన్నింటికీ
ఇంగ్లీష్ పత్రికలకు కూడా, హిందూ లాంటి పత్రికలకు కూడా విలేకరి, మార్కాపురం విలేకరి గోవి రమణయ్య గారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి, నేను ఇట్లా ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నానండి మార్కాపురం లైబ్రరీలో అన్నమాట, కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాను సాహిత్య కార్యక్రమం, మీరు వచ్చి ఆ వార్త రాసి పేపర్లో వేయించాలండి అన్నాను. ఆయన అన్నారు నువ్వే కదా నిర్వహించేది, ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఏం జరిగిందో రాసి తీసుకురా నా దగ్గరికి అన్నాడు. నేను ఆ కార్యక్రమం గురించి రాసి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి భయపడుతూ అడిగాను, సార్ దీన్ని మార్పులు చేసి మీరు పేపర్ పంపించండి సార్ అన్నాను. అంటే ఆయన అన్నాడు మొత్తం చదివి ఏం లేదు నువ్వు ఒక పని చేయమన్నాడు. ఏం సార్ అన్నాను, ఏంటంటే పైన ఖాళీ స్థలం కొద్దిగా వదులు, ఇటు లెఫ్ట్ కొద్దిగా స్థలం వదలమన్నాడు, ఇంకా మిగిలింది ఏం మార్పులు చేయాలి సార్ అని, ఏం అక్కర్లేదు చేసి తీసుకురామన్నాను. అంటే తీసుకొచ్చా, తీసుకొస్తే సెంట్ బై ఓవి రమణయ్య అని రాశాడు, అది పంపించేశాడు, ఏ మార్పులు లేదు. చివరికి పత్రికల్లో కూడా అలాగే వచ్చింది, ఒక అక్షరం కూడా మార్చకుండా. అది నేను నా జర్నలిజానికి అది మూలమైంది. ఆ తర్వాత 1974 నవంబర్ 16వ తారీఖున నేను మొట్టమొదటి అష్టావధానం చేశాను మన మార్కాపురం చెనకేశ్వర స్వామి వారి ఆలయంలో. ఆ కార్యక్రమానికి సభాధ్యక్షుడు ఓవి రమణయ్య గారు. ఆ హాస్య ఆ అష్టావధానంలో నాకు పృచ్ఛకులందరూ కూడా, 8 మంది పృచ్ఛకులు నాకు గురువులే, కొంతమంది కాలేజీ లెక్చరర్స్ అయితే, కొంతమంది హై స్కూల్ టీచర్లు. ఈ సభకు అధ్యక్షుడు ఓవి రమణయ్య గారు. నాకు మొట్టమొదటి సన్మానం చేసింది జరిగింది ఆయన చేతుల మీద జరిగింది, ఆ అమృత హస్తాల మీద జరిగింది. ఆ తర్వాత కొన్ని వేల సన్మానాలు జరిగాయి. వీటన్నిటికీ నేను ఓవి రమణయ్య గారికి రుణపడి ఉన్నాను. వివిధ సమస్యలపై పలు పత్రికలలో దాదాపు 1000కు పైగా వ్యాసాలను రాసిన శ్రీ రమణయ్య గారికి ఆంధ్ర పత్రిక యాజమాన్యం ఉత్తమ జర్నలిస్ట్ అవార్డునిచ్చి సత్కరించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అయినా కూడా పత్రికా విలేకరిగా ఆయన విద్యుత్ ధర్మాలను ఆదర్శప్రాయంగా నిర్వహించిన వ్యక్తి. అందుకే ఆయన పాత్రికేయునిగా ప్రముఖ కమ్యూనిస్టు పార్టీ నాయకులు శ్రీ పూల సుబ్బయ్య గారితో సన్నిహిత సంబంధాలతో పాటు ఆయన పోరాట కథనాలను పత్రికలకు అందించారు. శ్రీ జంకే రామిరెడ్డి గారు తాలూకా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు తాలూకా కాంగ్రెస్ కార్యదర్శిగా శ్రీ ఓవి రమణయ్య గారు పార్టీ అభివృద్ధికి అవిరళ కృషి సలిపారు. డాక్టర్ ఎన్ వెంకటేశ్వర్లు గారు మార్కాపురం ప్రథమ గ్రేడ్ పంచాయతీ అధ్యక్షునిగా గెలుపొందేందుకు, అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన శ్రీయుతులు దొడ్డా చలమారెడ్డి, చిర్లంచెర్ల చెంచయ్య గారుల గెలుపునకు అవిరళ కృషి సల్పి మార్కాపురం పట్టణ అభివృద్ధికి కృషి చేశారు. శ్రీ రమణయ్య గారి మరణానంతరం కూడా అప్పటి ముఖ్యమంత్రి శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మార్కాపురం విచ్చేసిన సందర్భంలో శ్రీ ఓవి రమణయ్య గారి పేరును ఉదహరించబడటం ఆయన సేవా తత్పరతకు నిదర్శనం. శ్రీశైల మహాక్షేత్ర యాత్రా దర్శనం తెలుగులోను, హోలీ శ్రీశైలం అండ్ గైడ్ ఆంగ్లంలోనూ రచించారు. మారికాపురం మందు వెలసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి చరిత్రను రచించారు. అంతేకాక శ్రీశైల మహాక్షేత్ర చరిత్ర, జీర్ణోద్ధారకులు, మహాభక్తులు అనే గ్రంథాలు రాశారు. శ్రీశైల దేవస్థానం వారు ఆ గ్రంథాలు ముద్రించారు. అన్ని మతాలకు అనుకూలంగా పాణిగ్రహణం లేక దాంపత్యం, నిత్య ప్రార్థనావళి, ఒకే దేవుడు అనే గ్రంథాలు రచించారు. వీరు అప్పటి రాజకీయాలకు దూరంగా ఉండి పట్టణంలో జరుగు సాంఘిక సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంట, శ్రీశైల దేవస్థానం నందు జరపవలసిన కార్యక్రమాలు నిర్వహించుట పనిగా పెట్టుకున్నారు. శ్రీశైల క్షేత్రంలో కార్తీక మాసమందు లక్ష దీపారాధన కార్యక్రమాలు కొనసాగుట వీరి కృషి ఫలితమే అనుటలో అతిశయోక్తి లేదు. మార్కాపురం పంచాయతీ సమితిలో 2 పర్యాయములు కోఆప్టుగా ఎన్నుకోబడినారు. జిల్లా బాలికల సంక్షేమ సంఘ సభ్యునిగాను, వివిధ పాఠశాలలను స్థాపించటలోనూ, ప్రభుత్వ ఆధీనంలోని జిల్లా పాఠశాలల పేనల్ సభ్యునిగాను కృషి చేశారు. వీరు పత్రికా రచయితగా పనిచేస్తూ వివిధ విషయాలపై దాదాపు 2000కు పైగా వ్యాసాలు వ్రాశారు. అంతేకాక రాజకీయ జిల్లా లేఖలు, రేడియో ప్రసంగాలు చేశారు. శ్రీ ఓవి రమణయ్య గారు ద హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్,
ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ దినపత్రికలకు 5 దశాబ్దాల కాలం పాటు పనిచేసిన ఏకైక వ్యక్తి మరియు ఆకాశవాణి విజయవాడకు ప్రకాశం జిల్లా సమాచార లేఖకునిగాను ఆఖరి శ్వాస వరకు పనిచేశారు. శ్రీ రమణయ్య గారికి అటు మాజీ రాష్ట్రపతి శ్రీ నీలం సంజీవరెడ్డి, ఇటు శ్రీ చిండూరి వెంకట సుబ్బయ్య మంచి స్నేహితులు. వీరికి గల సేవాతత్వం అటు రాజ్యసభకు గాని ఇటు కౌన్సిల్కు గాని వెళ్ళక దేవాలయ ట్రస్ట్ బోర్డు సభ్యునిగానే ఉండి శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని సేవించాలనే ఆకాంక్షతో అలానే ఉండిపోయారు. శ్రీశైల ప్రభకు గౌరవ సంపాదకునిగా శ్రీ రమణయ్య దాని పోషణ నిర్వహించారు. వీరు శ్రీశైల ప్రభలో ప్రజారితమైన పాల్కూరు సోమనాథుని లఘు కృతులు, అలాగే కాశీఖండము, సూర్యఖండం వంటి శైవ సాంప్రదాయ సాహిత్య పదములైన వ్యాసాలు రచించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ శ్రీ పిడతల రంగారెడ్డి, మాజీ గవర్నర్ శ్రీ పెండేకంటి వెంకట సుబ్బయ్య సహచర్యలో నిరంతరం శ్రీ రమణయ్య గారు పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రి శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ మార్కాపురం పట్టణ అభివృద్ధికి కృషి చేశారు. అటు జర్నలిజంలో, ఇటు సాంఘిక సేవలలో తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకొని మంచికి, మానవత్వానికి, నిష్పక్షపాత రచనలకు ప్రతీకగా నిలిచి ఎంతో మంది విలేకరులకు ఆదర్శప్రాయుడయ్యారు. విశేషం ఏంటంటే, ఊరుగంటి మల్లికార్జున ఉన్నాడు మల్లిక్కు, ఆ మల్లిక్కు తండ్రికి తగ్గ తనయుడు. ఆయన ఘనమైన వారసత్వాన్ని మన మల్లిక్ కొనసాగిస్తూ ఉన్నాడు. ఆ కుటుంబం అంటే నాకు ప్రత్యేకమైన అపేక్ష, అభిమానము. నాకు కొన్ని అవాంతర కొన్ని కారణాల వల్ల నేను రాలేకపోతున్నాను, కానీ నా హృదయంలో నిత్యము స్మరించుకునే వ్యక్తి ఓవి రమణయ్య గారు. ఆ రమణయ్య గారు ఎంతోమందికి స్ఫూర్తి. ఒక విలేకరిగా, ఒక శ్రీశైల ప్రభ, ఆయన సంపాదక వర్గంలో కూడా ఉండేవారు అనుకుంటున్నాను. ట్రస్ట్ మెంబర్ అనే విషయం నాకు తెలుసు. అన్ని రకాలుగా ప్రోత్సహించడం అనేది ఆయన ఓవి రమణయ్య గారికి ఆయన ప్రత్యేకమైన సొంత. ఆ మహానుభావుడికి 100 సంవత్సరాలు శతవార్షికోత్సవం జరగడం అనేది చాలా సంతోషకరమైన విషయము. పిల్లలు ముఖ్యంగా ఆయన గుర్తుపెట్టుకొని ఈ కార్యక్రమాలు చేయడం, ఆయన విగ్రహాన్ని ఇంతకుముందు ఆవిష్కరించారని విన్నాను. వీటన్నిటికి కూడా ఓవి రమణయ్య గారి వ్యక్తిత్వం, అది మేరునగ ధీరుడు ఆయన. ఆయనకు అందరితో పాటు నేను కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరికంటే ప్రత్యేకంగా కూడా ఆయన ఎప్పుడు నా మనస్సులో ఉండి నన్ను నడిపిస్తున్నాడని నమ్ముతూ ఉన్నాను. మరొక్కసారి నమస్కారం. ఇలా ఆఖరి శ్వాస వరకు ప్రజాహిత కార్యక్రమాలు చేస్తూ 1991 మార్చి 9వ తేదీన తన 71వ ఏట పరమపదించారు. శ్రీ ఓవి రమణయ్య గారి కుమారుడు శ్రీ ఓరుగంటి మల్లిక్ తండ్రి గారి మార్గంలోనే జర్నలిజంను వృత్తిగా చేసుకుని ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొంటూ తండ్రి గారి అడుగుజాడల్లో నడుస్తున్నారు. ఆస్తుల కోసం కన్న తల్లిదండ్రులనే హింసించడం, ప్రాణాలు తీసేయడం చేస్తున్న ఈ కాలంలో సుమారు 25 ఏళ్ల క్రితం మరణించిన తండ్రి మీద ప్రేమతో జూలై 1, 2017న శ్రీ ఓవి రమణయ్య గారి శత జయంతి ఉత్సవాలు జరిపి పేదలకు అన్నదానము, వస్త్రదానము లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి తండ్రి గారి రుణం తీర్చుకుంటూ తండ్రి గారి అడుగుజాడల్లో నడుస్తున్న శ్రీ ఓరుగంటి మల్లిక్ గారు నేటి కాలంలో యువతకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అవునా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.